మీరు చెప్పడానికి వీలు లేదు. See, all employees, not only these employees, RK College, Southern Group of Open College and Artists, Shikur Balaji, here. Those employees also suffered due to the Kshadan management. Yes, I called many times to you also, right, regarding employees. ये गलत है यार. ये आरके कॉलेज शादान सोसाइटी यहां नहीं है. लिखो वैसा लिखो फिर शादान में आता हो. पढ़े लिखे तुम? पढ़े लिखे जागीला. ए हु आर यू यार यार गाइस टू बी आर सेइंग आर यू आर गाइस इट्स नॉट गुड टू बी आर सेइंग आर यू आर गाइस हु आर यू गुड आर महीने ये नॉट गुड यार प्लीज चीटिंग आर महीने स्टॉप आर महीने चीटिंग एवरीबॉडी మేడం మీకు మనం తో జస్ట్ మీ మిస్టర్ యు ఆర్ మేడం గో 15 నిమిషం జీతాలు ఆర్కే కాలేజ్ వాళ్ళు చాలా నెలలు 83 నెలల నుంచి జీతాలు లేవు కదా మీరు మహిళలందరూ రండి రైట్ అన్న మాట్లాడండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్నికల్ కాలేజీలు అంటే సాంకేతిక కళాశాలలు అందులో భాగంగా ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ కళాశాలలు వస్తాయి. అందులో భాగంగానే ఈరోజు ఆర్కే కాలేజ్ ఇంజనీరింగ్ ఏదైతే నిజామాబాద్లో ఉందో బోధన్ నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉందో ఆ కళాశాల యజమాన్యం ఎవరో అని ఇక్కడ చాలామంది కూడా చెప్తున్నారు. ఆ యజమాన్యం అంతా కూడా షాదన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి చెందినటువంటి యజమాన్యం. కాబట్టి ఈరోజు ఆర్కే కాలేజీకి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది, ఖైరతాబాద్లో ఉంది. కాబట్టి మేము ఈ కాలేజీకి చాలా సందర్భాల్లో కూడా మేము మెయిల్స్ పెట్టాము ఎంప్లాయీస్ ద్వారా. తర్వాత యూనివర్సిటీ కూడా మేము నోటీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ వాళ్ళు కూడా వాళ్ళు వినతి పత్రం తీసుకొని కాలేజీకి కూడా తెలియజేస్తే అట్టి నోటిఫికేషన్ని యూనివర్సిటీకి సమాధానం చెప్పకుండా మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా, అసోసియేషన్ సంఘాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా నోటీసులు పంపి అధ్యాపకులు జీతాలు ఇవ్వమని చెప్పేసి కళాశాలకు వస్తే వారిని రూములో బంధించి హింసలకు గురి చేశారని చెప్పేసి ఎంప్లాయీస్ ఈరోజు మహిళా ఆడపడుచులు ఎవరో కాదండి, మహిళా ఆడపడుచులు, మా ఆడపడుచు అయినటువంటి తెలంగాణ ఆడపడుచు అయినటువంటి ఈ మహిళను రూములో వేసి వేధించారని చెప్పేసి ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి విషయం మనకు కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఒక మిత్రుడు మొన్నటికి మొన్న ఆ మిత్రుడు వస్తే 3 రోజులు కళాశాల రూమ్లో బంధించి పెడితే అట్టి బంధువులైనటువంటి వాళ్ళ తన్న మా తమ్ముడు ఎటుపోయినాడని చెప్పేసి వెతుకుంటూ వస్తే పలానా దగ్గర ఉన్నాడని కళాశాలకు వచ్చి వేడుకుంటే అప్పుడు తను మా తమ్ముడు అయ్యా మీకు దండం పెడతామని కాళ్ళ మీద పడితే అతను వదిలిపెట్టా. చూడండి ఎంత దారుణం జరుగుతుంది. మేము అడుగుతుంది ఏంటంటే మేము పనిచేసినటువంటి మా జీతం అడుగుతున్నాం. ఈరోజు మేము మేనేజ్మెంట్ మేము 100% ఎన్నడో చెప్పాను, నేను డైరెక్టర్ గారికి కూడా చెప్పాను చాలా సందర్భాలు, సార్ మీకు కోఆపరేటివ్ ఉంటాము, మీకు న్యాయం చేస్తాం సార్, మేము న్యూట్రల్గా ఉన్నాము, మీకు ఎలాంటి ఇబ్బంది కల్పించమని నేను చాలాసార్లు చెప్పాను. కానీ ఈరోజు వాళ్ళు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా అధ్యాపకులను రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఇలా మాకు షాదనికి ఎలాంటి గొడవలు లేవు. మేము అడుగుతుంది ఒకటి ఏంటంటే అధ్యాపకులకు 18 నెలల జీతాలండి, ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 18 నెలల జీతాలు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో నడిగడ్డ నిజామాబాద్ పురిటిగడ్డ తెలంగాణకు పురిటిగడ్డ యుద్ధాలు పుట్టింది ఆ గడ్డ నుంచే. మరి ఆ గడ్డలో పుట్టినటువంటి బిడ్డలకు జీతాలు లేకపోతే ఆడపడుచులు తెలంగాణలో ఎట్లా బతుకుతారండి? ఒక్కసారి మేము అడుగుతున్నాం, జీవో నెంబర్ 45 ప్రకారంగా జీతాలు లేవు, ఏఐసిటి నిబంధనలు లేవు. మేము అడుగుతుంది చివరిగా ఒకటే, తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి ఒకటే మా డిమాండ్, మేము ఎవరి మీద కూడా మేము ఆరోపణలు చేయడం లేదు, మా జీతాలు చెల్లించే విధంగా మాకు చూడాలని చెప్పేసి మేము కళాశాల యజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కాలేజ్లో 11 మంత్స్ నుండి శాలరీస్ లేవు సార్. మా సార్కి కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్, నా మీదే కంప్లీట్గా ఈ కుటుంబం నడుస్తూ ఉంటుంది. అయితే 11 నెలల నుండి జీతం ఇవ్వకపోతే చాలా ఏడ్చాను. అప్పుడు ఈ ప్రిన్సిపల్ గారు హామీ మీద, వెంకట్రావు సార్ హామీ మీద నేను కాలేజ్ నుండి వెళ్ళి వేరే జీవనం ఏదో ఒకటి వెతుక్కోవాలి కాబట్టి వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత వెళ్ళిన 15 రోజులకి అట్టు ఆ రోజు కూడా నేను లీవ్ అని పెట్టాను. పెట్టిన 15 రోజులకి సాలరీ ఇచ్చేశారు. అప్పుడు మాత్రం నాకు ఆ 11 నెలలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేరు అని నేను బాగా అడిగాను. ఇక్కడికి వచ్చి అడిగితే వాళ్ళు ఇవ్వలేరు, మళ్ళీ జాయిన్ అవుతే ఖచ్చితంగా మీకు సాలరీ ఇస్తామని చెప్పారు. సరే అని ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. నేను మళ్ళీ కాలేజీలో రీజాయిన్ చేస్తే పాత వాళ్ళకి మీ సాలరీ ఇస్తాము అంటే సరే అని మళ్ళీ నేను రీజాయిన్ అయ్యాను. ఇక్కడ రీజాయిన్ అయిన తర్వాత ఆ 2-1 మంత్ నాకు సాలరీ వేశారు. స్టేట్మెంట్ ప్రూఫ్ కూడా ఉంది. 1 మంత్ సాలరీ వేసిన తర్వాత మళ్ళీ 4 మంత్స్ నుండి నాకు సాలరీ వేయలేదు. అప్పుడు అక్కడ అధ్యాపకులకి ఎవరికి సాలరీ ఇవ్వలేదు. మళ్ళీ ఇక్కడికి పిలిపించి ఆ అధ్యాపకులను పిలిపించి సెటిల్మెంట్ చేశారు. అయితే ఆ తర్వాత జాయిన్ అయిన సాలరీ నాకు సెటిల్ చేశారు. అయితే అది బలవంతంగా ఎంత ఏడ్పించారంటే అంత ఏడ్పించి అది బలవంతంగా నాతో సైన్ తీయించుకున్నారు. మరి ఆ 3 లక్షలు కూడా ఇవ్వండి సార్ అంటే అందులో ఏం రాయకుండా సెటిల్ చేస్తామని చెప్పి రాయకుండా